హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం భక్షాలు చేయడం చూద్దాము. అంటే రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తారు, బొబ్బట్లని పోలేలని రకరకాలుగా పిలుస్తారు, తెలుసు కదా. తెలంగాణలో మాత్రం ఉగాదికి కంపల్సరీ బొబ్బట్లు చేసుకుంటారు. మా ఇంట్లో అయితే రెండు రకాలు చేస్తారు, పప్పుతో చేస్తారు, గోధుమ రవ్వతో కూడా చేస్తారు. ఈరోజు మనం పప్పుతో, అంటే శనగపప్పుతో బొబ్బట్లు తయారు చేయడం చూద్దాం. చాలా ఈజీ వేలో చేసుకుందాము. మిక్సీలో వేయడము అలాంటిది ఏమీ లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను ఇక్కడ 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. 1 కప్ శనగపప్పు తీసుకుంటే 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. ముందుగా మనం గోధుమ పిండి కలిపి పెట్టుకుందాము. గోధుమ పిండి కలిపిన తర్వాత కొంచెం సేపు నానబెట్టాలి, అంటే ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. గంట సేపు నానబెడితే ఇంకా బాగుంటుంది, అందుకని ముందుగా మనం గోధుమ పిండి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఎంత స్వీట్ అయినా సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కదా. కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు ఆప్షనల్, ఇష్టం ఉంటేనే వేసుకోండి. కలర్ కోసం మాత్రమే వేసుకుంటున్నాను కొంచెం. కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, అంటే చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదో ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువ కలుపుకుని అంత బాగుంటుంది. ఇది మినిమం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పుని కుక్కర్లో ఉడికించుకుందాము. ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకోవాలి. మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత చెక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఉడికిపోయింది, తెలిసిపోతుంది కదా. మీ కుక్కర్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. 3 to 4 విజిల్స్ అయితే సరిపోతుంది, ఈజీగా ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇలా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని వంచేసుకోవాలి, అంటే వడగట్టేసుకోవాలి. ఈ వాటర్ వచ్చాయి కదా, పప్పులోంచి వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్తో కట్టుచారు చేసుకుంటారు. ఉగాది రోజు కంపల్సరీ చేసుకుంటారు. అంటే ఈరోజు మనం పప్పు ఉడకబెట్టుకున్నాం అనుకోండి, రేపు చేసుకుందాము అనుకుంటే చింతపండు ఇందులో కొంచెం వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని రేపు చారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకొని చేస్తారు. ఈ వీడియో కూడా మనం నెక్స్ట్ చేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది, కట్టుచారు అంటారు. ఇంకో విషయం చెప్పాలి మీకు, మామిడికాయ ముక్కలతో రామరసం అని చేశాను నేను. మీరు అందరు చూసి ఉంటారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇప్పుడే కదా మామిడికాయల సీజన్. మామిడికాయతో రామరసం చేస్తారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చూసి ఎలా ఉందో చెప్పండి. చూసిన వాళ్ళు చూశానని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మనం ఇది మళ్ళీ ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దీంట్లోనే బెల్లం వేసుకొని బాగా రుద్దాలి, అంటే బాగా మ్యాష్ చేసుకోవాలి. దీన్ని పప్పును మ్యాష్ చేసుకొని అప్పుడు బెల్లం వేసుకోవాలి. చూపిస్తాను ఎలా చేయాలో. బాగా మ్యాష్ చేసుకుందాము. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ మిక్సీలో గ్రైండర్లో వేయాల్సిన అవసరం అస్సలు లేదు. మిక్సీలో వేసుకుంటే కూడా నాకు అంత పెద్దగా నచ్చదండి, మరీ పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా కూడా మళ్ళీ దీన్ని తీసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి చాలామంది కొంతమంది దంచుకుంటారు దాన్ని తీసి, అదంతా ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇలాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఇది బెల్లం కరిగించుకోవాలి. వాటర్ లాంటిది ఏం వేయొద్దు, కరిగిపోతుంది బెల్లం. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి, పప్పు ఇంత గట్టిగా ఉంది కదా, బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ పలచబడిపోతుంది. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది పప్పు. కలుపుకుంటూ ఉండాలి ఈ బెల్లం కరిగే వరకు. ఇదిగోండి, బెల్లం అంతా కరిగి మళ్ళీ పలచబడింది కదా. ఇప్పుడు ఇది గట్టిపడుతుంది, కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది గట్టిపడి గిన్నె నుంచి ఊడొస్తుండాలన్నమాట, అంతవరకు ఇది కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి, కానీ కొబ్బరి పొడితో టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో
జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ అలాంటివి కూడా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది, హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వాటర్ అది ఏం వేయకుండా ఉడికించుకున్నాం కాబట్టి మనం 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఈ పూర్ణాన్ని వాడుకోవచ్చు. ఇదిగోండి గట్టి పడిపోయింది, గిన్నె నుండి ఊడొచ్చేసింది చూసారా. ఇలా ఊడొచ్చే వరకు చేసుకోవాలి, ఇలా గట్టి పడే వరకు. కొంచెం నెయ్యి వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి రాసుకుందాము, నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మనకు కావలసినంత చుట్టుకోవచ్చు, పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా చేసుకోవచ్చు. మామూలుగా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. మేమైతే ఉగాదికి కంపల్సరీ ఇవి చేస్తాము, రవ్వతో, గోధుమ రవ్వతో దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దాంతో కూడా చేస్తాము. మీరు ఉగాది పండగకి ఏమేం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇదిగోండి ఇలాగా ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పిండిలో స్టఫ్ చేసుకోవాలి. పిండి చూద్దాం ఇప్పుడు. ఇదో చూడండి సాఫ్ట్గా అయింది. కొంచెం చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఇందాక మనం ఉండలు చేసుకున్నాం కదా, దానికన్నా కొంచెం చిన్న సైజు తీసుకోవాలి పిండిని. ఇలా కొంచెం వెడల్పు పూరిలాగా ఒత్తుకోవాలి, దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అంతా కవర్ అయ్యేలాగా పిండితో కవర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చేసుకుని ఈ ఎక్సెస్ పిండిని తీసేయాలి. ఇది చూడండి ఇలాగా అన్ని ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. చాలామందికి సరిగ్గా రావనుకుంటారు, ఇలా చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే చేసుకోవడం చాలా ఈజీ. ఆ పూర్ణాన్ని మొత్తం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బొబ్బట్లాగా చేసుకోవాలి. మనం దీని మీద బటర్ పేపర్ కానీ, సిల్వర్ ఫాయిల్ కానీ, లేదా మామూలుగా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, అలాంటి అయినా కానీ వేసుకోవచ్చు. దాని మీద కొంచెం ఆయిల్ రాసుకోవాలి, నేను నెయ్యి రాసుకుంటున్నాను. దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణం ఉండని పెట్టుకోవాలి. ఇలా నొక్కుకోవాలి, ఇలా జాగ్రత్తగా అంచుల నుంచి నొక్కుకోవాలి. మరీ సన్నగా చేసుకోవద్దండి, సన్నగా చేసుకుంటే టేస్ట్ ఉండదు. కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇలా నొక్కుకున్న తర్వాత దాని కవర్ను లేపి ఇలాగా బటర్ పేపర్ మీద తీసుకొని వేడివేడి పెనం మీద వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి రాసుకోవాలి. బొబ్బట్లు కదా, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది, నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న బొబ్బట్ని వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పైనుంచి కూడా కొంచెం నెయ్యి రాసుకుందాం. 1 నిమిషం కాలిన తర్వాత రెండో వైపుకి తిరగేసుకోవాలి. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ కాలిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, వేడి వేడి నేతి బొబ్బట్లు రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. రావు అని అస్సలు అనుకోవద్దు, చాలా ఈజీగా వచ్చేస్తాయి, తప్పకుండా ట్రై చేసి చెప్తారు కదా. ఇప్పుడు పప్పు బొబ్బట్లు చేసుకున్నాం కదా, నెక్స్ట్ టైము రవ్వ బొబ్బట్లు చేసుకుందాము. గోధుమ రవ్వతో భక్ష్యాలు చాలా బాగుంటాయి, వీటికన్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ టైము తప్పకుండా చేసుకుందాము. ఇది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. నెయ్యితో చేసుకున్నాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, లేయర్స్ లేయర్స్గా ఎంత మెత్తగా ఉన్నాయంటే ఇది చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా, అసలు ఏం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.